పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా, ఆ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం అదేవిధంగా ఆరోగ్యం కూడా ఏ విధంగా సంపన్నం అవుతుందన్న విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి ఒక రైతన్ ఉన్నారు రామునాయుడు అనే పేరుతో. అన్న చెప్పండి, అసలు ఏంటి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, ఏ విధంగా చేస్తారు అసలు? అంటే ఇప్పుడు పెట్టుబడి లేనిదంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి అంటే మనం ఇది గతంలో పశువులు ఎరువులు అవన్నీ వేసి మనం భూమిని గొల్లపరచడం, అట్లాగే భూమిలో ఉన్నటువంటి సత్తువుని పెంచి దాని ద్వారానే మనకి పంట చేతికి వచ్చేదండి. అదే ఇప్పుడు రసాయనం అంటే దాన్ని మర్చిపోయి రసాయనాలు అనేది మనకి ఉన్నాయి. దానికి బదులు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటి దగ్గర ఇంటి పంట అనేది అట్లాగే ఇంటి పంట వేసుకుంటున్నారు. ఇంటి మీద కూడా అంటే టెర్రస్ పంట అంటే రెండు రకాలు కూడా పండించుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కూరగాయలు అనేసరికి ఆకుకూరగాయలు ఏదైనా కూడా పెస్టిసైడ్స్ ఎక్కువ అవసరం అవుతుంది. పెస్టిసైడ్స్ అంటే మందులు, పురుగు మందులు ఎక్కువ వాడి వాటిని పండించాల్సి వస్తుంది. వాటిలో పురుగు మందులు అవశేషాలు ఉంటాయి, ఆరోగ్యకరంగా లేదని చెప్పేసి ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటి మంచి అంటే ఎరువుతో కూడినటువంటి మట్టిని అన్నింటిని కూడా సత్తువు చేసుకొని వాల్యూ దాని యొక్క భూమి యొక్క క్వాలిటీని పెంచుకొని ఇంటి దగ్గరే వారు విత్తనాలు తీసుకొని పండించుకుంటున్నారండి. దాని ద్వారా వాళ్ళు మంచి కూరగాయలు కూడా అన్ని తినడానికి తినేదానికి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు. మేమేంటంటే వాళ్ళకి ఎరువు కానీ ఇట్లాంటి విత్తనాలు అంటే దేశవాళీ విత్తనాలండి. పాత విత్తనాలంటే అవి డైరెక్ట్గా అంటే ఎన్నిసార్లు అయినా మనం పండించుకోవచ్చు. అందులో కొంచెం వాటిలో కొన్ని వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈ హైబ్రిడ్ అనేసరికి ఎక్కువ మామూలుగా ఈ ప్రకృతి సేద్యానికి కొంచెం అనుకూలంగా ఉండదండి, దిగుబడి అనేది రాదు. అవి ఇవైతే మనకేంటంటే పా దేశీయ విత్తనాలకి వాటికి ఎరువులు అని అంటే మన పశువుల ఎరువు కానీ ఈ ఆర్గానిక్ ఎరువులు వేసుకున్నప్పుడు అవి వాటి యొక్క క్వాలిటీ పెరుగుతుంది, దాంట్లో ఉన్న వాల్యూస్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా వారికి సంబంధించిన విత్తనాలు కానీ అవన్నీ సప్లై చేస్తున్నాం. అట్లాగే గవర్నమెంట్ వారు కూడా కొన్ని కిట్స్ ఇస్తుంది, ఇచ్చి ఇట్లాంటి అంటే ఈవెంట్లు పెట్టేసి మాకు ఇట్లా స్టాల్స్ ఇచ్చి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే పాత విత్తనాలు కూడా మనకు అవసరం అవుతాయి. అంటే మన విత్తనం యొక్క పాత విత్తనాలు కూడా రక్షించుకుంటే మనకి భవిష్యత్తులో మనకి వ్యవసాయం అనేది బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. నాటు విత్తనాలు అంటున్నారు కదా, అసలు ఏంటి నాటు విత్తనాలకి మామూలు సాధారణ విత్తనాలకి ఏంటి తేడా? అంటే వాటిలో జన్యుపరమైనటువంటి మార్పులు చేస్తారండి, కొన్ని చేసి వాటిని ఉత్పత్తి జన్యుపరమైన మార్పుల ద్వారా ఇప్పుడు హైబ్రిడ్ తయారు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో విత్తనం యొక్క ఈ విత్తనం క్వాలిటీ ఏది ఉత్పత్తి క్వాలిటీలు ఉండదండి దాంట్లో. అట్లాగని చెప్పేసి ఒక్కొక్క సందర్భంలో ఒక కంపెనీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో ఏంటంటే మనం పండించిన దాంట్లో నుంచి మనం విత్తనం తీసేసుకుంటాం, అవే వాడుకుంటాం. ఇవాళ ఏంటంటే కంపెనీల మీద ఎప్పుడైతే ఆధారపడటం, కంపెనీ వాడు విత్తనానికి ఒక ఎకరానికి మనం వచ్చేసి 30-40 వేలు విత్తనానికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రైతులకి పెట్టవుతుంది. అలాగే మన విత్తనం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే అవి మనది బయటికి అనేది మన డబ్బులు రూపాయి బయటికి వెళ్ళవండి, మన రూపాయి మనకే ఉంటుంది. మన విత్తనం మనకి క్వాలిటీగా కూడా మనం దాని మీద మనకు ఒక అవగాహన ఉంటుంది. పడినప్పుడు ఏమంటే ఆ విత్తనాన్ని కూడా రక్షించుకుంటాం, అది దాన్ని మన విత్తనాన్ని మనం రక్షించుకోవచ్చు. అంటే ఎప్పుడైతే దాంట్లో దాన్ని కూడా మళ్ళీ బీడర్ సీడ్గా పెట్టేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు ప్రత్యుత్పత్తి. అలాంటప్పుడు ఏంటంటే మన విత్తనాన్ని కూడా మనకి రక్షించుకునే వాళ్ళం అవుతాం. కంపెనీల మీద ఆధారపడినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఇబ్బందులు వస్తున్నాయి రైతులకి. ఇప్పుడు కంపెనీ విత్తనాలు కూడా అధిక దిగుబడి అంటున్నాం కానీ అవి కూడా ఒకసారి రావు. అట్లాగే మన ప్రాంతానికి అనుకూలమైన వెరైటీ వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మన ప్రాంతానికి వాతావరణం తగినటువంటి విత్తనం కంపెనీ వాడు చేయలేరు. ఎందుకంటే కంపెనీ వాడు ఏంటంటే టోటల్గా ఒక కొంత అంటే నేషనల్ వైడ్గా వాడు చేస్తాడు. అది ఇక్కడ తెచ్చినప్పుడు అవి ఇక్కడ దిగుబడి రాకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటున్నాయి. అట్లాగే మెయిన్ ఏంటంటే పెట్టుబడి అనేది మనకి విత్తనం ద్వారా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక కేజీ విత్తనాలు 5,000 పెట్టేసి తీసుకొస్తున్నామండి, అలాంటి 25,000-30,000 కూడా అవుతున్నాయి ఒక విత్తనం. మరి ఆ 30,000 రూపాయల విత్తనాన్ని మనం కనుక మన విత్తనాన్ని కనుక జాగ్రత్తగా మనం చూసుకుంటే కొంత ఉపయోగపడేది. చూసాం కదా ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే
ప్రకృతి రమణీయతో ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ తెల్ల నువ్వులు కావచ్చు, రత్నజోగి కావచ్చు, లేదా రాధజింగలు కావచ్చు, లేదా ఇటువంటివి కూడా ఏదైతే మన ఇంట్లో మన టెర్రస్లో కావచ్చు, లేదంటే పెరట్లో కావచ్చు, ఎక్కడ పెంచుకున్నా సరే పండే విధంగా ఈ నాటు విత్తనాలు అనేటువంటి సరఫరా చేస్తూ ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతన్న ఈరోజు మనకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే రైతు సాధికారక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నట్టు ఇటువంటి మేలు రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఇటు భవిష్యత్ తరాలకే కాదు ప్రస్తుత తరానికి కూడా చాలా ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎన్నో ఉపయోగాలు, ఎన్నో చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. ఎటువంటి అతిశయోక్తి లేదు, పూర్తిగా మనం చూసినాం ఎన్నో దినుసులు, అదేవిధంగా విత్తనాలు. ఈ విత్తనాలు నాటు విత్తనాలుగా దీనికి పేరు పెట్టారు. అయితే నాటు విత్తనాలకి అదేవిధంగా సాధారణ సామాన్య విత్తనాలు కూడా వ్యత్యాసాన్ని ఈరోజు రామనాయుడు గారు మనకు వివరించడం జరిగింది. అయితే ఇటు టెర్రస్ మీద కావచ్చు, పెరట్లో కావచ్చు, ఎక్కడైనా పెంచుకునే విధంగా అనువుగా ఉండే విధంగా ప్రస్తుతం అయితే కనుక ఈ విత్తనాల సరఫరాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఒక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ సహకారం కూడా తమకుందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్ ప్రసాద్, AMPM విశాఖపట్నం నుంచి.